నమస్తే అందరికి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆహా ఏం రుచి. ఫస్ట్ మా ఆహా ఏం రుచి హోల్ టీమ్ మీ అందరికి చాలా 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 థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే మా ఆహా ఏం రుచిని ఏ టైంలో టెలికాస్ట్ చేసినా మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆదరిస్తూ ఇన్ని 100 ఎపిసోడ్ని మమ్మల్ని నడిపించారంటే అది మీ వల్లే. సో అందుకని మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. మరి ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్న మీకోసం మేము ఎప్పటికప్పుడు సరికొత్త హెల్దీ టేస్టీ వంటకాలు, చిటికలో ఈజీగా చేసేసే వంటకాలతో పాటు ఈ మధ్య సరికొత్తగా ఆరోగ్య సూత్రాలతో మేము ముందుకు వచ్చేసాం. మరి అందులో భాగంగానే ఈరోజు మా ఆహా ఏం రుచిలో ఒక హెల్తీ దోశల్ని మనకు పరిచయం చేయడానికి రేవతి గారు వచ్చారండి. ఎక్కడి నుంచో తెలుసా? మియాపూర్ నుంచి మన స్టూడియోకి వచ్చేసారు. మరి ఆ వంట ఏంటో తెలుసుకోవాలంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఆహా ఏం రుచిని స్టార్ట్ చేసేయాల్సిందే. మరి రేవతి గారిని పిలిచేద్దామా? హాయ్ రేవతి గారు. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మీరు? సూపర్ గా ఉన్నానండి. వెల్కమ్ టు ఆహా ఏం రుచి. థ్యాంక్ యూ. వా, ఇంత నిదానంగా మాట్లాడుతున్నారు, కానీ వంట మాత్రం అదరగొట్టేయాలి. ఓకే, డన్. ఏమో అండి, ఇంత సైలెంట్ గా ఉన్న అసలు నమ్మలేము. ఎందుకంటే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు, పనుల్లో చూపిస్తారు ప్రతాపం. అంతేనా, ఏం చేస్తున్నారు ఈరోజు? శనగపప్పు పాల దోశలు. శనగపప్పు పాల దోశలు స్వీట్. స్వీట్, సో పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి స్వీట్ ఐటమ్ అండి శనగపప్పు పాల దోశలు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? చెప్పండి. శనగపప్పు పాల దోశలకి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, బియ్యం, బెల్లం, పంచదార, పాలు, ఇలాచీ పొడి, పచ్చి కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, నెయ్యి. శనగపప్పు పాల దోశలకి కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో రేవతి గారు చెప్తారు. రేవతి గారు ఏం చేద్దాం? ఫస్ట్ శనగపప్పు, బియ్యం 1 1 కప్, సేమ్ ఈక్వల్ క్వాంటిటీ. ఇవి రెండు 8 అవర్స్ నానబెట్టాలి. ఓకే. తర్వాత బెల్లం కొంచెం తీసుకొని మిల్క్ తోటి కొంచెం కలిపి పెట్టుకోవాలి ఇవి కరగడానికి. ఓకే, అంటే వాటర్ పోయకుండా. వాటర్ పోయకుండా. ఓకే. అలాగే కొంచెం షుగర్. ఓకే, బెల్లం, షుగర్ కూడా. బెల్లం కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి, ఐరన్ ఫుడ్ కదా, ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. సో షుగర్ కొంచెం తక్కువ ఉండాలి. తక్కువ ఉండాలి. కావాలి అనుకున్న వాళ్ళు ఓన్లీ షుగర్ తో కూడా చేసుకోవచ్చు, ఓన్లీ బెల్లం తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం బెల్లం ఎందుకు యూస్ చేస్తాం అంటే కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బెల్లం యూస్ చేస్తాం. మిల్క్ వేయడం వల్ల ఏంటండి టేస్టా? అంటే ఇది వాటర్ లేకుండా మిల్క్ తోటి చేస్తున్నాం. ఓకే ఓకే. మిల్క్ లో ఉన్నాయన్ని ప్రోటీన్స్ అన్ని పడతాయి. ఓకే. డైరెక్ట్ మిల్క్ తీసుకునే వాళ్ళు ఇష్టపడరు కదా, వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. సో బెల్లాన్ని మనం మామూలుగా అయితే నీళ్ళలో వేసి కరగబెడతాం కదా, సో ఇక్కడ నీళ్ళు లేకుండా బెల్లంలోనే వేశారు. సో కొంచెం మనం ఒక 2 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట పాలల్లో. సో అది మొత్తం మెల్ట్ అయిపోవాలా? ఇది మెల్ట్ అయిపోవాలి. డైరెక్ట్ పిండిలో కూడా వేయచ్చు, కానీ అందులో ఉండలుండలు రాకుండా ముందు ఇట్లా చేసుకుంటే ఉండలుండలు రాదు, రాకుండా మొత్తం కలిసిపోతుంది. కలిసిపోతుంది. సో ఇప్పుడు కలిపి పక్కన పెట్టామా? ఓకే, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది బియ్యము శనగపప్పు మిక్స్ చేసింది పేస్ట్ ఉంది, అది నేను ఆల్రెడీ పేస్ట్ చేసి తీసుకొచ్చాను. ఓకే, ఇది పేస్ట్. ఓకే. సో ఇది ఏంటంటే 1 కప్ రైస్, 1 కప్ శనగపిండి, 2 8 గంటల ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుంటే ఇలా అవుతుంది. ఆల్రెడీ మీరు గ్రైండ్ చేసి తీసుకొచ్చారు. గ్రైండ్ చేసిన తర్వాత వెంటనే కొంచెం సాల్ట్ వేయాలి, కండ్రు కట్టకుండా ఉంటుంది పిండి. అచ్చా, సో గ్రైండ్ చేసుకున్న వెంటనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలంట, లేకపోతే పిండి కండ్రు కట్టడం పాడవడం పులిసిపోయినట్టు అయిపోతుంది. ఓకే, అలా అవ్వకుండా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి. ఓ, ఇది చేసుకుని రెడీగా పెట్టేసుకో, స్టాక్ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏదైతే అది కొంచెం పిండి తీసుకుని అందులో కలుపుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం.
చాలు. ఓకే అంజలి, ఇప్పుడు దీంట్లో క్యారెట్ కొంచెం వేసుకుందాం. తర్వాత కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము. ఓకే అందులో నెక్స్ట్ దీంట్లో యాలక్కాయ పొడి, ఇలాచీ. స్వీట్ కాబట్టి ఇది కంపల్సరీ వేసుకో, ఇది కొంచెం సరిపోతుంది. చిట్కాడ. నెక్స్ట్ పాలు వేసుకుందాం. ఇందులో కూడా మిల్క్ తోనే, అంటే వాటర్ యాడ్ చేయకుండా ఇది లూజ్ కావాలి అంటే పాలు వేసుకోవాలి. సేమ్ దోస పిండి. నెక్స్ట్ ఈ బెల్లము, ఇవి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి దీంట్లో వేసుకుందాం. దీంట్లో మిక్స్ చేయొచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేద్దాం. ఓకే, సో మొత్తం ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుతారు పాన్ పెట్టేనా? పెట్టేయండి. సో స్వీట్ కాబట్టి మనం ఈ దోశలు డైరెక్ట్ గానే తినొచ్చు. డైరెక్ట్ గా తినొచ్చు, చల్లార్చుకొని కూడా తినొచ్చు. ఎలా ఉన్నా ఇది బాగుంటాయి. వేడి మీద అయితే ఇంకా కొంచెం ఎక్కువ, ఏం అవసరం లేదు. స్వీట్ స్వీట్ గా ఉంటాయి. సో ఇది హీట్ అయిపోయిందండి. హీట్ అయింది, ఇందులో కొంచెం మిల్క్ వేసుకుందాం లాస్ట్. అంటే మనకి దోస పిండి చాలు చేసుకుంటూ కలుపుకోవచ్చు. కలుపుకోవాలి. అవి ఏ పాలైనా సరిపోతుంది, పచ్చి పాలైనా లేకపోతే కాల్చి చల్లార్చినాయి. నెయ్యి వేసుకుందాం కొంచెం పైన. దోశ లాగా వేసుకుందాం. దోశలాగా హ్యాండ్ వర్క్స్ వర్క్స్ అన్ని వేసుకుంటాను. అంటే సారీస్ పైన వర్క్స్, ఉలన్ వర్క్స్ అన్ని వేస్తుంటాను. ఏం చేస్తుంటారు? మా కంపెనీలో వర్క్ చేస్తారు, ప్రొడక్షన్ మేనేజర్. ఓకే చూడండి ఒకసారి. కొంచెం ఇది పైన తెమ్మలా ఉంది కదండి, అది పోతే అప్పుడు దోశ వచ్చేస్తుంది. దోశ తిప్పడానికి రెడీ అయిపోయింది. తిప్పడానికి రెడీ. ఓకే బెల్లం వేసేసరికి బెల్లం కలర్ ప్లస్ ఆ ఫ్లేవర్ అనేది బయటకు దీంట్లో అన్ని చాలా ఉన్నాయి కదా. క్యారెట్ ఉంది, కొబ్బరి ఉంది, ప్లస్ మిల్క్, బెల్లము, అన్ని మంచిది, చాలా మంచిది. ఓకే తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేనా? ఓకే అంజలి, ఇవి రెడీ అయిపోయింది. ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. ఓకే శనగపప్పు పాల దోశలు రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. వేడివేడిగా శనగపప్పు పాల దోశలు రెడీ అయిపోయండి. ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్పడానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీకోసం మరొకసారి. శనగపప్పు పాల దోశలకి కావాల్సిన పదార్థాలు: పచ్చి శనగపప్పు, బియ్యం, బెల్లం, పంచదార, పాలు, ఇలాచీ పొడి, పచ్చి కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, నెయ్యి. శనగపప్పు పాల దోశలు తయారు చేసే విధానం: ముందుగా పచ్చిశనగపప్పు, బియ్యంను రాత్రంతా నానబెట్టి మిక్సీ పట్టి పిండి రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత బౌల్లోకి అరకప్పు బెల్లం తురుము, 4 స్పూన్ల పంచదార వేసుకొని 1 కప్పు పాలను పోసుకొని కరిగే వరకు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మరొక బౌల్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని తీసుకొని కొద్దిగా క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా ఇలాచీ పొడి, అరకప్పు పాలు,
ముందుగా బెల్లం కలిపిన పాలను పోసుకొని చిక్కగా దోశపిండిలాగా కలుపుకోవాలి. తర్వాత పెనంపై నెయ్యి వేడి చేసుకొని కలిపి పెట్టుకున్న పిండితో దోశలు వేసుకొని దోరగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకుంటే చిన్నపిల్లలు అమితంగా ఇష్టపడి తినే ఎంతో రుచికరమైన శనగపప్పు పాల దోశలు రెడీ. శనగపప్పు పాల దోశలకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని నోట్ చేసేసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. నేను ముందు ఒక మాట చెప్పా, చాలా సైలెంట్ గా మాట్లాడుతున్నారు, వంట విషయంలో మాత్రం ఇంకా పేరు పెట్టడానికి లేదు అని. అలాగే చూడడానికి చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే ఇంకా అదృశ్యం. అన్నీ కరెక్ట్గా వేశారండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మామూలుగా రెగ్యులర్ దోశలా కాకుండా స్వీట్ స్వీట్గా ఉన్నాయి, చక్కగా చట్నీ గిట్నీ హడావిడి ఏమి ఉండదు. మామూలుగా దోశలు చేసుకుంటే దాంట్లో చట్నీ చేయాలి అన్న టెన్షన్ కూడా ఉండదు. అండ్ చాలా హెల్దీ, బెల్లం చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. బెల్లం కానీ, కొబ్బరి, అలాగే పాలు, సో అన్ని విటమిన్స్ ఉన్నాయి, చాలా ఆరోగ్యానికి మంచిది. సో అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ ఫుడ్ని మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి, చాలా టేస్టీగా ఉంది. తాతయ్య గారు చెప్పాలి చేశారండి, ఎంత స్వీట్గా ఉన్నారు, అంతే స్వీట్గా చక్కగా చేశారు. సో ఇప్పుడు మాకోసం ఒక మంచి టిప్ చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు చాలామంది వెయిట్ చాలా ఎక్కువ ఉండి బాధపడుతూ ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఇది టిప్. ప్రొద్దున్నే పరగడుపున ఒక గ్లాస్ హీట్ వాటర్ తీసుకొని అందులో ఒక స్పూను తేనె, ఒక స్పూను లెమన్, ఒక స్పూను చెక్క ఉంటుంది కదా దాల్చిన చెక్క, అది కొంచెం పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పరగడుపును తాగాలి, బరువు తగ్గిపోతా ఉంటుంది. సో దానివల్ల ఇంకా చాలా మంచి ఇది కూడా ఉందండి. ఇంకోటి ఏంటంటే, లోపల ఫ్యాట్ కరిగిపోతుంది అని కూడా, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అవుతుంది, డైజెషన్ ఎవరికైనా అవ్వకపోతే అది కూడా క్లియర్ అవుతుంది. అవును, సో చాలా మంచిదండి. సో మీరు ట్రై చేస్తారా? ట్రై చేస్తారా? చాలా స్ట్రింగ్గా ఉన్నారా? సో చాలా మంచి టిప్ చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే, చాలామంది ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లేకపోతే టైంకి తినకో ఎందుకో తెలియదు కానీ చిన్న ఏజ్లోనే బాగా లావ్ అయిపోతూ ఉంటారు. అంటే కొంచెం లావ్ అవగానే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి అందరికీ పెద్ద ప్రాబ్లం అది. సో దాన్ని తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం, కానీ మనసు పెడితే మన చేతుల్లో పనే. సో ఏం చేయాలంటే, ఎర్లీ మార్నింగ్ మనం లేస్తాం కదా, లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చగా నీళ్ళు కాచుకొని అందులో ఒక స్పూను తేనె, కొంచెం నిమ్మరసం వేసుకొని, దాల్చిన చెక్క ఉంటుంది కదా దాన్ని పొడి చేసుకొని వేసుకొని తాగితే కనుక ఆ నిమ్మ రసానికి అలాగే తేనెకి వాటికి లోపల ఉన్న కొవ్వు కరిగిపోయి క్రమక్రమంగా సన్నగా అవుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా డైజెషన్ అవి కాకపోయినా అవన్నీ రిలీఫ్ అయిపోయి హ్యాపీగా ఉంటుంది. చాలా మంచి చిట్కా, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అండి, ఒక మంచి స్వీట్ దోశల్ని అలాగే ఒక మంచి టిప్ని మాకు అందరికీ పరిచయం చేశారు. సో మీకోసం గ్రీన్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వారి తరఫు నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ అండి. థ్యాంక్ యూ అండి, వెల్కమ్ అండి. యవతి గారు, మీ స్మైల్ కోసం ఇంకోటి అండి, గోలీ సిల్క్స్ ఎంజీ రోడ్ విజయవాడ వారి తరఫు నుంచి ఇంకో బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ అండి. థ్యాంక్ యూ, వెల్కమ్ అండి. సో యవతి గారు, వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు ఎలా ఉండింది? చాలా హ్యాపీగా ఉంది. ఏదన్నా ఇలాగే స్పందిస్తారు. సో మొత్తానికి ఫుల్ టు హ్యాపీ అని అర్థమైంది నాకు, చక్కగా చేశారు అంట. అందుకని రేవతి గారు వండిన దోశలు అయితే చాలా హెల్దీ దోశలు. మరి ఇందులో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, ఎంత పోషక విలువలు ఉన్నాయన్న విషయాన్ని మనకు వివరించి చెప్పడానికి మనతో ఉన్నారు న్యూట్రిషనిస్ట్. మరి వారితో మాట్లాడి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఆహా రుచి, ఆరోగ్యానికి స్వాగతం. ఏంటండి, నిన్న ఫస్ట్ డే చక్కగా డాక్టర్ గారు చెప్పినట్టు పాటించేశారా? సో డాక్టర్ గారు ఈరోజు రెడీగా ఉన్నారు, మరి ఆయనతో మాట్లాడి సెకండ్ డే బాడీ సర్వీసింగ్ లో ఏం చేయాలి, అంటే వెయిట్ తగ్గే ప్రాసెస్ లో సెకండ్ డే ఏం చేయాలి అనేది నేను డాక్టర్ గారిని అడిగేస్తాను. మీరు మాత్రం శ్రద్ధగా పెన్ను పేపర్తో ఈరోజు కూడా నోట్ చేసుకుని నేను చక్కగా ఫాలో అయిపోండి. ఏ టెన్షన్ లేకుండా, ఎంత హెవీగా కష్టపడకుండా బాడీలో వెయిట్ ని ఈజీగా తగ్గించేసుకోండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. సో మా వాళ్ళు ఎప్పుడు మంచిగా చెప్పినా ఈజీగా దాన్ని క్యాచ్ చేసి ఫాలో చేసేస్తుంటారు. సో అలాగే నిన్న ఫస్ట్ డే మీరు చెప్పినట్టు జాగ్రత్తగా ఆ ఫ్రూట్స్ తింటూ మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ లో అంతా ప్రిపేర్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ డే కోసం పెన్ను పేపర్ తీసుకొని రెడీగా ఉన్నారు. సో నెక్స్ట్ డే ఏం చేయాలి? సెకండ్ డే బాడీ సర్వీసింగ్ లో నిన్న మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తా, మధ్యాహ్నం లంచ్ చేస్తా,
ప్లస్ ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నారు. సెకండ్ డే మీరు కంప్లీట్గా వెజిటబుల్స్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. వెజిటబుల్స్ అంటే అది రా వెజిటబుల్స్ అయినా పర్లేదు, బాయిల్ వెజిటబుల్స్ అయినా పర్లేదు. బాయిల్ వెజిటబుల్స్ చేసుకునేటప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ కానీ పెప్పర్ కానీ కొంచెం టేస్ట్ కోసం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ వెజిటబుల్ సూప్స్, మనకి వెజిటబుల్ సూప్లో రకరకాల వెజిటబుల్ సూప్స్ మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. వాటిలో మెయిన్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీరు కంపల్సరీగా ఫస్ట్ అయితే యాజ్ యూజువల్గా మిల్క్ 1 గ్లాస్ ఫుల్గా తాగేసేయండి, ఒక 500 ml మిల్క్ తాగేసేయండి. సెకండ్ డే బాడీ సర్వీసింగ్లో డీటాక్స్ థెరపీ అంటాం దీన్ని మేము. దీన్ని మీరు ఫాలో చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ ఒక 500 ml మిల్క్ తాగాలి. మిల్క్ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్లో మనకి పొటాటో ఉంటుంది కదా, ఆలు అంటాం కదా, ఆలుని దాన్ని మెత్తగా ప్రెషర్ కుక్కర్లో మెత్తగా దాన్ని బాయిల్ చేసేసి దాన్ని క్రష్ చేసేసి పైన కొంచెం పెప్పరు, కొంచెం లైట్ సాల్ట్, కొంచెం లెమన్ కూడా 4-5 డ్రాప్స్ దాని మీద వేసి ఓన్లీ ప్లెయిన్ మీరు ఆ పొటాటో తినేయాలి బ్రేక్ఫాస్ట్లో. పొటాటోస్ చేసిన బ్రేక్ఫాస్ట్ మీరు తినేసిన తర్వాత మీకు మళ్ళీ 11 o'clock అనే సంథింగ్ అలా లంచ్ క్యాన్ బ్రేక్ఫాస్ట్ మధ్యలో కొంచెం ఆకలి అనిపిస్తే వెజిటబుల్ జ్యూస్ ఏమన్నా ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసిన క్యారెట్ జ్యూస్ కానీ ఏదో ఒక వెజిటబుల్ జ్యూస్ మీరు తయారు చేసుకుని ఒక గ్లాస్ ఎనీ వెజిటబుల్ జ్యూస్ తాగిన తర్వాత లంచ్లో మనకి మెయిన్ వెజిటబుల్స్ అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్ అన్ని మనం తీసుకొని దాన్ని ప్రెషర్ కుక్కర్లో కంప్లీట్గా బాయిల్ చేసేసి తినేయాలి. ఈ బ్రేక్ లంచ్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి లంచ్ కి డిన్నర్ మధ్యలో చాలా టైం గ్యాప్ ఉంటుంది. ఆ టైం గ్యాప్ లో మళ్ళీ చాలా మందికి ఆకలి అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే మీకు టీ కానీ కాఫీ కానీ అలవాటు ఉంటే టీ కాఫీ తీసుకోవచ్చు. ఒక కప్ టీ కానీ ఒక కప్ కాఫీ కానీ మీకు కానీ అలవాటు ఉంటే టీ కాఫీ తీసుకొని నైట్ 7-7:30 కల్లా మీరు మిక్స్డ్ వెజిటబుల్ సూప్ కానీ లేదంటే మీకు పర్టికులర్ ఒక వెజిటబుల్ సూప్ ఏమైనా కావాలనుకుంటే ఆ వెజిటబుల్ సూప్ తయారు చేసుకొని ఫుల్ బవెల్ మీకు దగ్గర మీకు ఎంత క్వాంటిటీ అంత క్వాంటిటీ రెడీ చేసుకుని ఆ సూప్ అనేది తాగేయాలి ఈవినింగ్ టైంలో. ఓకే, సో మనం మధ్యాహ్నం లంచ్లో ఏం చేసామంటే అవన్నీ బ్రేక్ వెజిటబుల్స్ అన్ని వేసేసి కొద్దిగా వాటర్ పోసి కుక్ చేసుకుని తినేసాం కదా. ఇదేం చేయాలంటే సూప్ కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసి మనం బయట వెజిటబుల్ సూప్ తయారు చేసుకుంటాం కదా ఇంట్లో, అలాగే రెడీమేడ్ వెజిటబుల్ సూప్ కాకుండా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ మనం సూప్ లాగా తయారు చేసుకుని ఆ సూప్ ని మనం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. యాజ్ యూజువల్ గా మళ్ళీ మీకు నైట్ మిల్క్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. జల నిద్రపోయే టైంలో అలవాటు ఉంటే మళ్ళీ ఒక 500 ml మిల్క్ అని తీసుకుంటే నైట్ 8-8:30-9 o'clock టైంలో పొడుగు టైం తీసుకోవచ్చు. యాక్చువల్లీ కొంచెం కొవ్వు కొలెస్ట్రాల్ వస్తుంది అంటారు, అలా ఏం లేదా? ఏం పర్లేదండి, మనకి నేచురల్ గా మిల్క్ మనకి ఏది తిరిగినా పర్లేదు. సెకండ్ డేలో మనం తినాల్సిన ఆహార పద్ధతులు ఇది. బాడీ సర్వీసింగ్ కోసం, వెయిట్ రిడక్షన్ కోసం సెకండ్ డే మనం తీసుకోవాల్సిన ఆహారం అనేది ఈ రకంగా ఎక్కువ మనం సెకండ్ డే అంతా కూడా వెజిటబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటాం. ఓకే, సో డాక్టర్ గారు అయితే చాలా క్లియర్గా చెప్పారండి. ఏంటంటే హెవీగా నాకు ఒకటి నచ్చింది ఏంటంటే డాక్టర్ గారు హెవీగా కష్టపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇంకోటి ఏంటంటే గ్లామర్ కూడా పెరుగుతుంది నాకు తెలిసి ఇలా తింటే. సో డాక్టర్ గారు చెప్పినట్టు ఈ 1 week ఏ కష్టం లేకుండా ఆయన చెప్పి ఫాలో అయిపోతే కనుక డెఫినెట్గా వెయిట్ తగ్గుతాం, నేను షూర్ రాసిస్తాను, గ్లామర్ కూడా ఎక్కువవుతుంది. సో ఈ సెకండ్ డే బాడీ సర్వీసింగ్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఒక గ్లాస్ మిల్క్ తీసుకోండి, అంటే 8 o'clock లోపల బ్రేక్ఫాస్ట్లో గ్లాస్ మిల్క్. అండ్ దాని తర్వాత మన బంగాళదుంపలు ఉంటాయి కదా, బంగాళదుంపల్ని కుక్కర్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దాన్ని కొంచెం స్మాష్ చేసేసి అందులో పెప్పర్ సాల్ట్ కొంచెం నిమ్మరసం వేసుకొని కనుక అది బ్రేక్ఫాస్ట్లో తీసేసుకోండి. అండ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో అంటే 11 o'clock ఆ టైంలో మీకు మళ్ళీ ఆకలి వేస్తుంది అనిపిస్తే కనుక ఎనీ వెజిటబుల్ ఏదైనా సరే దాంతో జ్యూస్ తీసుకొని ఒక గ్లాస్ తీసేసుకోండి. దాని తర్వాత లంచ్లో మొత్తం వెజిటబుల్స్ అన్నీ వేసుకొని కుక్కర్లో దాన్ని బాయిల్ చేసుకొని సేమ్ సాల్ట్ కొంచెం పెప్పర్ వేసుకొని దాన్ని అలాగే తినేయాలి. తినేసిన తర్వాత ఈవినింగ్ టైంలో మనకు కొంచెం గ్యాప్ దొరుకుతుంది కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ టీ కానీ కాఫీ కానీ మీకు అలవాటు ఉంటుంది కదా, అది తాగేసండి, నో ప్రాబ్లం. నైట్ మళ్ళీ 7-8 o'clock లోపల మళ్ళీ అన్ని వెజిటబుల్స్ వేసుకొని ఈసారి సూప్, అంటే మధ్యాహ్నం మనం రాగా తీసుకున్నాం కాబట్టి ఈసారి సూప్ లాగా తాగేయాలి. ఇన్ కేస్ మీకు పడుకునేటప్పుడు అంటే 10 o'clock అలా పడుకునేటప్పుడు ఆకలేస్తే మళ్ళీ ఒక గ్లాస్ పాలు తాగొచ్చు, నో ప్రాబ్లం అంటున్నారు. నాకు తెలిసి ఇది పెద్ద కష్టమైన డైట్ కూడా కాదండి, ఎంతో ఈజీ. మీరు కొద్దిగా మనసు పెడితే వెయిట్ డెఫినెట్గా తగ్గుతారు. నాకు తెలిసి అందరూ అదే పనిలో ఉన్నారు, జాగ్రత్తగా రాసుకుని నోట్ చేసుకుని పెట్టుకున్నారు కదా, చక్కగా ఫాలో అయిపోండి. డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ టైం లేని దాంట్లో కూడా మనం కొంచెం టైం కేటాయించుకొని ఫుడ్ కానీ లేకపోతే లైఫ్ స్టైల్ కానీ మార్చుకుంటే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చు, డాక్టర్తో అవసరం లేదు అని చెప్పి మా ఆహారం వచ్చే ప్రేక్షకులందరికీ చక్కగా రోజు రోజు ఏం చేయాలి అని చెప్పి నీట్గా చెప్తున్నారు. వాళ్ళు కూడా అంతే చక్కగా ఫాలో చేస్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
సో చూసారు కదా సెకండ్ డే ఏం చేయాలో చూసారు అండ్ చక్కగా నోట్ చేసుకొని పెట్టుకున్నారు. మరి మూడో రోజు ఏం చేయాలి అనే విషయాన్ని నేను చెప్పాలంటే ఈ రోజు మా ప్రోగ్రామ్ కి బై బై చెప్పేయాల్సిందే. మరి చూసారు కదా ఈరోజు మా ఆహారం రుచి చక్కగా నోట్ చేసుకున్నారు, మంచి వంటను కూడా నోట్ చేసేసుకున్నారు కదా, ఇవి ఫాలో అయిపోయింది. మరి రేపటి మా ఆహారం రుచిలో మూడో రోజు బాడీ సర్వీసింగ్ లో ఏం చేయాలో నేను మీకు చెప్పేస్తాను. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ ఆహా ఏమి రుచి. ఇప్పుడు ఇదంతా కలిపేద్దాం.